డేట్లు ఈరోజు డేట్లు చెప్తూ ఈ రెండు మూడు జిల్లాలకు ఒక డేటు ఇంకో రెండు మూడు జిల్లాలకు ఒక డేటు అన్నట్టుగా ఆ రకంగా తేదీలు చెప్పి జీతాలు ఇస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడింది. ప్రస్తుతం 40-45 నుంచి 50 లక్షల మందికి ఈరోజు కొత్తగా ఆసరా పింఛను మరొక 10 లక్షల మందికి, అంటే గతంలో 36 లక్షలు ఉంటే ఇప్పుడు ఒక 10 లక్షలు యాడ్ చేసుకుంటే 45 లక్షల చిల్లర ఈరోజు కొత్తగా నమోదైంది. నేను నిన్ననే అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కోనేటిపురం అనే గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు నేను ఎమ్మెల్యే గారు కూడా హాజరైంది. అయితే ఆ వేదిక మీద చాలా మంది ముసల్వాళ్ళు మహిళలు వచ్చి, నాయన మాకు ఇంకా కార్డు ఇవ్వలేదు, పైసలు ఎప్పుడు వస్తాయి, మాకు ఇంకెన్ డబ్బులు వాడట్లేదు అని చెప్పేసి అని పట్టుకొని అడుగుతున్నారు. అంటే ఈరోజు భర్త చచ్చిపోతే ఒకరికి వస్తున్నప్పుడు ఆ వృద్ధాప్య పింఛన్ వస్తున్న ఆసరా పింఛన్ వస్తున్న వ్యక్తి చనిపోతే వెంటనే రినువల్ కింద అలా భార్యకు ఇంకొకరికి చేయాలి, కానీ అటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి ఇప్పటికి, అవి కూడా రినువల్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. కొత్త వారికి కార్డు చేత ఇచ్చిండ్రు, ఇక డబ్బులు రావట్లేదు. డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ డబ్బులు లేవు, డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఏంటంటే ఇదంతా మొత్తం ఒక పండగలాగా పండగ వాతావరణంలో ఎందుకు చేస్తారు, ఎందుకు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అంటే, ఈరోజు ఆసరా పింఛన్ ఒక సామాజిక బాధ్యతగా అని చెప్పేసి అనేది మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆర్భాటాలు హంగులు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు వరకు అంటే సీరలు వంచుకోనికే, గొర్రెలు వంచుకోనికే, చేపలు వంచుకోనికే, పందులు వంచడానికి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. క్రిస్మస్ పండుగ వస్తేనేమో క్రిస్టియన్స్ కు బట్టలు పంపిణీ, రంజాన్ పండుగ వస్తేనేమో ముస్లింలకు బట్టలు, ఈరోజు దసరా పండుగ వస్తేనేమో అందరికీ హిందువులకు సీరలు. అంటే ఈరోజు సీరలు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ పేద ప్రజలు ఎవరు కూడా చీరలు కట్టనట్టుగా, ముస్లింస్ బట్టలు తొడగనట్టుగా, క్రిస్టియన్స్ బట్టలు తొడగనట్టుగా, ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము బట్టలు ఇస్తున్నాం రా బాబు అని చెప్పేసి అని ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాం రా బాబు అన్నట్టుగా వ్యవహారం చేస్తుంది. అంగులు హార్బాటలతో నడుస్తున్న పరిస్థితి ఇది కాదు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది, దీని కొరకు కాదు.